తక్కువ సీట్లు బీజేపీ ఒప్పుకోను అనేటువంటి పరిస్థితి ఏమైనా ఉండు ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే మరి వాళ్ళు ఏమన్నా బీజేపీ మాట్లాడినటువంటి దాని మీద మరి చంద్రబాబు నాయుడు కొంత బాధతో మరి భయంతో ఇలాంటి ఏమన్నా మరి ఈ విధమైన మూడీగా ఉన్నారేమోనని అంటున్నారు. ఇంకోటి ఏంటి అని రేపు ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత నాకైతే ఇప్పుడు కూడా నాకు అన్నారు కానీ వెంకటరెడ్డి గారు వాళ్ళు ఎన్డీఏలో చైర్మన్ అడుగుతూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అదేమి ఇమాజినేషన్ కదా, హైపోథెటికల్ అండి. వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు చేరట్లేదు. అయితే వీళ్ళు చేరను అనేది ఏమి లేదు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో ఆయన చెప్పినటువంటిది ఏంటి అంటే, మా రాష్ట్రం మా ప్రయోజనాల కోసం రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనుకుంటే మేము ఎవరితో అయినా కలుస్తామని చెప్పారు. మేము పలానా వాళ్ళతో కలము అనేటువంటిది ఏమి కేంద్ర ప్రభుత్వంతో ఎవరికైనా సహకరిస్తామని చెప్పారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీతో కూడా మేము కలుస్తాం, మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాష్ట్రపతి విషయంలో వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఎన్డీఏలో చేరటానికి కూడా వాళ్ళకి నిజంగా రాష్ట్ర ప్రయోజనాలకి మేము ఉపయోగం ఉంటుందని కూడా రేపు పొద్దున చేరొచ్చు, రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చే మేము చేరామని కూడా చెప్పండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నికలకు ముందు చేరతారా లేననేటువంటి ఒక ప్రయత్నం ఇది. సమకమైనటువంటి మనం ఎందుకో వదులుకోవాలనే దాని మీద బీజేపీ వాళ్ళు అడుగుతారేమో. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అంటే మరి తెలుగుదేశం వైపు ఆప్షన్ కు వెళ్లేదానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్, వీరశంకర్ గారు ఇక్కడ మామూలుగా సరే మీరు అన్నట్టుగా 60 సీట్లు అట్లాగైతే అవకాశం లేదన్నది ఢిల్లీ నుంచి ఉన్నటువంటి సమాచారం. మ్యాక్సిమం ఇద్దరికీ కలిపి జనసేన భారతీయ జనతా పార్టీలు కలిపి 30 అసెంబ్లీ సీట్లు 6 నుంచి 8 పార్లమెంటు స్థానాలు అని చెప్పారన్నటువంటి ఢిల్లీలో వినబడుతున్నటువంటి మాట. ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ఈ స్టేజ్కి వచ్చాక దాన్ని కాదని వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుందా? 100% ఎందుకంటే కృష్ణాంజలి గారు చెప్పినట్టు వాస్తవంగా బీజేపీకి టీడీపీతో కలిసే ఉద్దేశం లేదు. టీడీపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎట్లయితే నమ్మట్లేదు, బీజేపీ అంతకంటే ఎక్కువ నమ్మట్లేదు. బీజేపీ పూర్తిగా చంద్రబాబు నాయుడు టీడీపీ తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా ప్రక్షాళన అయిపోతే ఆ తర్వాత బీజేపీ జనసేన కూటమి ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంగా కానీ ఇటు అధికారంగా కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా రెండింటికి జనసేనాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. ఖచ్చితంగా టీడీపీ ఈ ఎన్నికల్లో వీళ్ళతో కలిసి వచ్చే పని అయితే అది కూడా పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి రాజకీయం చేస్తేనే టీడీపీకి మనుగడ అనేది ఉంటుందని చెప్పి అందరూ అనుకునే మాటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ జనాభా కానీ లేకపోతే మిగిలిన రాజకీయ పార్టీలు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అనుకునేది అదే పరిస్థితి. ఈ రెండు కలవకుండా ఉంటే ఎటు టీడీపీ కన్వర్జ్ అయిపోద్ది, కలిస్తే మాత్రమే ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఢిల్లీని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి బీజేపీకి